హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక మూడు గంటల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాల కొరకు వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి మనకు ఎన్ని గంటల నుంచి వర్షం అనేది వస్తుందనే పూర్తి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఎందుకు వర్షాలు పడుతున్నాయి మనకు ఎన్ని గంటల నుంచి వర్షం అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాను కొనసాగుతుండగా మరో ఆరు గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది ఎల్లుండికల్లా దిశ మార్చుకుని ఒడిశా తీరం అయితే చేరుతుంది తుఫాను ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తాయి గురువారం వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కేంద్రం అన్నీ కూడా ఒక ప్రకటనలో అయితే మనకు విడుదలైతే చేశారనమాట కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు మనకు తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తాయి ఆరు గంటల్లో తీవ్ర తుఫానుగా మారి అసని తుఫాను భయంకరమైనటువంటి నష్టాన్ని కూడా చేకూరుస్తుందని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది అన్నమాట దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది వెదర్ అప్డేట్కి సంబంధించి వచ్చినటువంటి తాజా న్యూస్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి